హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్ స్మార్ట్ క్రియేషన్స్. నేను మీ ప్రశాంతి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అన్నీ త్వరగా వస్తాయి. ఈ వీడియోలో మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటి డ్రెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. చాలా అందంగా ఉండే ఈ డిజైన్ని మనం శారీస్ కోసం, డ్రెస్సెస్ కోసం, బేబీ ఫ్రాక్స్ కోసం కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్లో మనం 4 types ఆఫ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అనేది చూస్తాం. ఈ 4 types ఆఫ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 1 day మీరు ఈ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోగలుగుతారు. ముందుగా మనం లీఫ్ స్టిచ్చింగ్ని చూద్దాం. లీఫ్కి ఎండింగ్ దగ్గర మనం ఒక చివర తీసుకొని ఇలా ఒక రింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్టిచ్ తోటి, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ చైన్ వచ్చేలాగా మీకు ఎటు వీలుంటే అటువైపు, లెఫ్ట్ ఆర్ రైట్ మీ ఆప్షన్ అది, ఎటో వైపు ఒకవైపు తీసుకొని ఇలా హాఫ్ వేసుకోవాలి. ఒకసారి లెఫ్ట్ వేసుకున్నామంటే మరోసారి రైట్ అనేది నీడిల్ని ఇలా క్రాస్గా తీసుకొని థ్రెడ్ని చుట్టుకుంటే సరిపోతుంది. మగ్గం వర్క్ చేయించుకోలేం అని అనుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్గా హ్యాండ్తో చేసుకోవచ్చు. మగ్గం వర్క్ కంటే కూడా ఎంతో అందంగా ఈ డిజైన్స్ అనేది ఉంటుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీలో చాలా వెరైటీస్ ఆఫ్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి, మనం నేర్చుకోవాలి. కానీ ఇలా లీఫ్ మొత్తాన్ని కూడా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం ట్రెండింగ్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కోసం ఎక్కువ వర్క్ తోటి డిజైన్ చేసుకుంటున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా. అలాంటి ఫ్రాక్స్ కోసం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. లీఫ్ కోసం మిడిల్లో కావాలంటే లైన్ అనేది మార్క్ చేసుకోండి, అప్పుడు మీకు ఇక్కడ వచ్చినట్టు లీఫ్ మొత్తం కూడా ఈవెన్గా వస్తుంది. లేదంటే కొంచెం జిగ్జాగ్గా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా అలాగే వస్తుంది. 4-5 leaves మీరు ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్లవర్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సర్కిల్ వేసుకోవాలి. సర్కిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ అనేది మీరు వేసుకోండి. థ్రెడ్ తీసుకొని ఆ మిడిల్లో మీరు గ్యాప్ వదిలేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది లైన్స్ అనేది. మిడిల్లో కూడా మీరు మార్క్ చేసి పెట్టుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే. 7 వేసుకోవాలి. ఇక్కడ లైన్స్ వచ్చేసి మనం 7 lines వేసుకుంటే ఫ్లవర్ అనేది వస్తుంది. ఈ ఫ్లవర్ని ఎప్పుడు మనం స్టిచ్ చేసినా కూడా మనం బేస్ సంఖ్యలో మాత్రమే ఈ లైన్స్ అనేది వేసుకోవాలి, ఆడ్ నెంబర్స్. ఇలా మనం థ్రెడ్ని తీసుకున్న దానికి ఇలా ఒక్కసారి వేసుకున్నామంటే ఇంకా మనకి నాట్ అనేది కదలకుండా ఉండడం కోసము ఒక లైన్ మార్చి ఒక లైన్ తోటి మనం థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా ఒక లైన్ మార్చి ఒక లైన్ తోటి ఫ్లవర్ మొత్తం కూడా మనం అల్లుకుంటాం. ఇక్కడ ఈ ఫ్లవర్లో 2 colors యూస్ చేసి మనం ఫ్లవర్ని స్టిచ్ చేసుకుంటున్నాం. మీరు సింగిల్ కలర్ యూస్ చేసి కూడా ఈ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోండి. మీకు కావాలంటే సింగిల్ కలర్తో కూడా చేసుకోండి. ఫస్ట్ టైం అయితే సింగిల్ కలర్తోనే ట్రై చేయండి. ఇక్కడ మనం మిడిల్లో వేసిన లైన్స్ వచ్చేసి మనం నెక్స్ట్ యూజ్ చేయబోయే కలర్ లైన్స్, పింక్ లైన్స్ వేసుకున్నాం. ఎందుకోసం అంటే మనకి ఫినిషింగ్ అనేది లైన్స్ కనిపించకుండా ఉండడం కోసం ఫినిషింగ్లో యూజ్ చేసే కలర్ని యూజ్ చేసి మిడిల్లో లైన్ వేసాం. మిడిల్లో థ్రెడ్ని వేరేది యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ వైట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్ వస్తుంది. ఈ రోజెస్ అనేది ఎవరైనా కూడా డిజైన్ చేసుకోగలుగుతారు. ఎంతో సింపుల్గా ఈ రోజెస్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. వన్ ఆర్ 2 days మీ డ్రెస్ని మీరే మీ ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు, కాబట్టి బాగుంటుంది. పార్టీ వేర్ అయినా క్యాజువల్ వేర్ అయినా కూడా
కాలేజెస్కి వెళ్ళే పిల్లలకి కానీ ఎంతో లుక్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేది బాగుంటాయి. చిన్నపిల్లల లెహంగాస్ పైన, ఫ్రాక్స్ పైన కూడా కొంచెం పెద్దగా ఉండే ఫ్లవర్స్ వేసుకున్నామంటే బాగా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ థ్రెడ్ని యూజ్ చేసి ముప్పావు వంతు మనం స్టిచ్ చేసుకుంటే, నెక్స్ట్ యూజ్ చేయబోయే థ్రెడ్ వచ్చేసి పావు వంతు మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనము నెక్స్ట్ థ్రెడ్ ఎట్లా తీసుకున్నామో చూసారు కదా, ఎక్కడైతే ఫస్ట్ది ఎండింగ్ చేసామో అక్కడి నుంచి నెక్స్ట్ది స్టార్ట్ చేసాము. ఈ థ్రెడ్ని కూడా సేమ్ మనం ఒక లైన్ విడిచి ఒక లైన్కి అల్లుకుంటూ వెళ్ళాలి. టైట్గా లాగేయకండి. టైట్గా లాగేశారంటే మనకి మిడిల్లో ఉన్న గ్యాప్ అనేది కనిపించకుండా ఫిల్ అయిపోయి ఫ్లవర్ అనేది నీట్గా రాదు. లైన్స్ వేసుకునేటప్పుడే మీరు నీట్గా వేసుకున్నారంటే ఫ్లవర్ చక్కగా వస్తుంది. లైన్స్లో మీకు తప్పులు ఉన్నాయంటే ఫ్లవర్ అనేది కూడా అంతా రౌండ్ షేప్లో అయితే రాదు. లైన్స్ వేసుకునేటప్పుడే మార్క్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఫ్లవర్ బ్యూటిఫుల్గా వస్తుంది. మీరు బ్లౌజెస్ కోసం ఈ వర్క్ని చేసుకోవాలని అనుకున్నప్పుడు 5 లైన్స్తో కూడా మీరు చిట్టి చిట్టి ఫ్లవర్స్ని లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో మనం ఇలా బులియన్ రింగ్స్ని వేసుకుంటున్నాం. బులియన్ నాట్స్ అంటాం వీటిని. చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇవి. ఇక్కడ మనం థ్రెడ్ చుట్టూ కూడా ఇలా దారాన్ని చుట్టుకొని కిందకు దింపి వేసుకోవడమే. ఇక్కడ మీరు మనం ఫ్లవర్ లోపల కావాలి కనిపించడానికి వేసుకుంటున్నాం కాబట్టి నేను 3 ఆర్ 4 వేసుకుంటున్నాను. లేదంటే ఇదే స్టిచ్ వేరే దానికి చేసుకునే పని అయితే మనం 2తో కూడా 2 రౌండ్స్ చుట్టి కూడా నీడిల్కి చేసుకోవచ్చు. ఫ్లవర్ లెంత్ని బట్టి ఈ స్టిచ్చింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. అన్నిటికీ 4ే వేసుకోవాలని ఏం లేదు. మనకి ఎన్ని రింగ్స్ కావాలంటే అన్ని రింగ్స్ చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లవర్కి స్టెమ్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి 4th స్టిచ్చింగ్. మనం చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో 4 టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్ చూస్తామని, ఇది 4th స్టిచ్చింగ్. ఇది బులియన్ రింగ్ లాంగ్ నాట్ వస్తుంది. ఇక్కడ మనం సేమ్ ఎలా మిడిల్లో అయితే రింగ్స్ వేసుకున్నామో ఇక్కడ మనం కొంచెం లాంగ్గా థ్రెడ్ని యూజ్ చేసి రింగ్స్ వేసుకుంటున్నాం. మనం తెలుగులో దీన్ని లవంగ మొగ్గ కుట్టు అని కూడా స్టిచ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా స్టెమ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ యూజ్ చేసాం. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం స్టెమ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత అందంగా మనకి డ్రెస్ నెక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందో. ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. 2 టైప్స్ కలర్స్ తోటి కాంబినేషన్ తోటి మనం ఇక్కడ ఫ్లవర్స్ చేసుకున్నాం. ఇక్కడ మనం మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ హాఫ్ పెరల్స్ని యూజ్ చేసి గ్లూ తోటి అంటించుకుంటున్నాం. కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా మీరు సేమ్ లాంగ్ ఫ్రాక్స్ కోసం కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగే డిజైన్ చేసుకున్న తర్వాత కింద వేరే క్లాత్నైనా ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసి మీరు డ్రెస్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు. లేదంటే ఈ క్లాత్నే కూడా ప్లెయిన్ క్లాత్నే వేసుకున్నా కూడా బాగుంటుంది. మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు